ఏంటి హిందూపురం కంచుకోట బద్దలు కాపోతున్నదట 2000 ముందు పులివెందుల కంచుకోట బద్దలు కాకుండా చూసుకోమంటే ఎప్పుడు కాదని జగన్మోహన్ రెడ్డి గారు అంటుంటే అదే అసలు ఎలా నవ్వాలో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియదు అనమాట. ఎందుకంటే ఎక్కడ చూసినప్పుడు వినిపిస్తుందండి వాళ్ళ గారు యా జోన్ 1 జోన్ 2 జోన్ 3 జోన్ 4 జోన్ 5 కింద డివైడ్ చేసుకుంటే ఒక పక్కన వైవి సుబ్బారెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు ఇట్లా ప్రతి ఒక్కరూ పంచుకున్నారు కదండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు రకానికి జోన్ ఒక రెడ్డిని పెట్టి మాది రెడ్ల పార్టీ కాదు అంటే ఎట్లా కుదురుద్ది అది. ఎస్ ఇప్పుడు ఏదైతే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారో ఆయన పోరాటం చేసే దాంట్లో ఆయన ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నారు ఏది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గోత్రనామాలు చెప్పమని చెప్పండి, మా గోత్రనామాలతో సరిపోతాయో లేదో చూద్దాం, మేము అసలేం రెడ్లం కాబట్టి గోత్రనామాలు ఉంటాయి మాకు గోత్రం చెప్పమని చెప్పండి అని ముందు నుంచి ఛాలెంజ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గోత్రనామాలు చెప్పుకోలేని చెప్పుకోండి ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏముందండి అది కాదండి అది ఏదో పాత్ర అయి ఉండొచ్చు. ఇప్పుడు కొత్త తరంలో కొత్త జనరేషన్లో రెండు ఏకమవుతున్నాయి కదా కమ్మారెడ్డిని. ఏ తరం అయితే ఏముందిలేండి అది మళ్ళీ అది వేరు కదండి. మళ్ళీ పాపం ఇప్పుడు వీళ్ళు సొంత చెల్లినే ఓన్ చేసుకోలేకపోయారు. ఇప్పుడు సొంత చెల్లినే ఓన్ చేసుకోలేక ఇప్పుడు అనిల్ కుమార్ గారి ఇంటి పేరుతో పెట్టి నువ్వు వయస్సే కాదు అని చెప్తున్నారు. ఆఖరికి సొంత చెల్లిని కూడా తన్ని తరిమేసే పరిస్థితి. ఇప్పుడు సొంత చెల్లి కూడా వీళ్ళు పార్టీలో పార్టీ జెండా మొయ్యకపోతే సొంత చెల్లి పైన కూడా ఈరోజు వీళ్ళ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలను సోకాల్డ్ కార్యకర్తలు ఏదైతే యుఎస్లో ఉంటారో ఏదైతే మన కోర్టు లుకౌట్ నోటీసులు ఇచ్చిందో అలాంటి వారి చేత లైవ్లు పెట్టించి లేకపోతే వీళ్ళ యొక్క కులదేవత ఉంది కదా ఆవిడ చేత మహాపవిత్రత ఆవిడ చేత లైవ్లు పెట్టించి ఏ రకంగా సొంత చెల్లిని కూడా తిట్టిస్తారో మనం కళ్ళకట్టినట్లు చూసాము. వీళ్ళు ఈరోజు మాట్లాడుతుంటే అసలు నవ్వొస్తుందండి. వీళ్ళు ఈరోజు నీతి సూక్తులు మాట్లాడుతున్నారు ఈరోజు ఏమని మాట్లాడాలి దీని గురించి వీళ్ళు ఇలా మాట్లాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ మాట్లాడేది ఏంటి అంటే కంచుకోటలు బద్దలు కొడతాము అని అంటున్నారు కదా మేము కూడా ఛాలెంజ్ చేస్తున్నాం అండి. ఈరోజు మీకు కంచుకోటలు పగలు కొట్టాం ఆల్రెడీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మీరు చూశారు మీకు చూపించాం దమ్ముగా మేము చూపించాం తెలుగుదేశం పార్టీ అనేది ఏంటో మేము చూపించాము ఈ మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో. ఖచ్చితంగా మళ్ళీ మేము మీకు ఇదే ఛాలెంజ్ చెప్తున్నాము. మళ్ళీ మీరు చూస్తారు రాబోయే ఎలక్షన్స్ లో మీరు 2024 ఎలక్షన్స్ లో మీ కంచుకోట్లు అనేవి బద్దలైతే ఆఖరికి మంగళగిరితో సహా అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే ఏంటి కదలరాలో ఎన్టీఆర్ జెండాలు ఏంటి హడావిడి ఏంటి అది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది మళ్ళీ ఈయనేంటి రంగప్రవేశం జూనియర్. నేను అదే చెప్పానండి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి సొంత తెలివితేటలు ఉండవు. జనరల్ గా ఏవి ఫాలో చేస్తున్నారు ఐపాక్ వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు. లేకపోతే ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడేంటి అంటే సజ్జల భార్గవ రెడ్డి కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లు వచ్చాడు. అతను వచ్చిన దగ్గర నుంచి నేను అతను వచ్చిన అతన్ని ఎప్పుడైతే ఈ పదవిలోకి తీసుకొచ్చారో నేను అప్పటి నుంచి చెప్తున్నాను అతని టాక్టిక్స్ ఎట్లా ఉంటాయంటే తెలుగుదేశం పార్టీ సంబంధించిన కార్యక్రమాలు ఏవైతే జరుగుతాయో ఆ కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీ కండువా వేపించి ఈ ఐపాక్ బ్యాచ్నో లేకపోతే పేటీఎం బ్యాచ్నో ఇద్దరిని పంపిస్తారు. పంపించి అక్కడ మాట్లాడించేలాగా అక్కడ ఒక వీడియో ఆ బ్యాక్గ్రౌండ్ పెట్టి అక్కడ వీడియో తీసేలాగా దాన్ని తీసుకొచ్చి ఈ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడం. సో అది ఫేకా ఫేక్ వీడియో అనుషా ఫేక్ వీడియో అండి. అందులో ఈ రోజు మీ ట్విట్టర్లోకి వెళ్ళి ఎవరైతే సారీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనే వాళ్ళు ఉన్నారో వాళ్ళు చేస్తున్న ట్రెండింగ్ చూడొచ్చు మీరు ఈ రోజు. దాన్ని పూర్తిగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ యొక్క లేఖితనం కింద వాళ్ళు ఈరోజు జమ కట్టి వాళ్ళు చేసిన టాక్టిక్స్ కింద ఈరోజు వాళ్ళు జమ కట్టి వాళ్ళకి మేము ఈ పేటీఎం బ్యాచ్ ఏదైతే చేస్తుందో వాటన్నిటికీ పడిపోము అని చెప్పి ఈరోజు వాళ్ళు సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తా ఉన్నారు. అనిష గారు స్ట్రైట్ గా ఒక పాయింట్ అండి 175 నియోజకవర్గాలు తప్పించి అభ్యర్థుల్ని తుది జాబితా రెడీ చేశారు రేపు విడుదల కాబోతుందట మీ పరిస్థితి ఏంటి? నేను ఒకటే చెప్తా అండి మా పరిస్థితి మేము పొత్తులో ఉన్నాము. జనసేన పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఇద్దరూ కలిపి కూర్చుని ప్రాంతాల వారిగా ఎక్కడ ఎవరికి ఇది ఉంది అని చెప్పేసి ఆల్రెడీ మేము లిస్ట్ నాకు అర్థం కాదు. సో లిస్ట్ రెడీ అయిపోయింది ఎవరు ఏ ప్రాంతం నుంచి ఎలా అన్నది? అఫ్ కోర్స్ లిస్ట్ అనేది రెడీ అయిపోయింది. ఒక 10 రోజులు ఇంకా పండగ వెళ్తే దాన్ని రిలీజ్ చేయడానికి సంసిద్ధంగా ఉంది తెలుగుదేశం పార్టీ లిస్ట్ అనేది. వీళ్ళకేంటో అర్థం కాదు. వీళ్ళు రిలీజ్ చేసుకుంటే రిలీజ్ చేసుకోనియండి, పక్క పార్టీ వాళ్ళు కూడా రిలీజ్ చేసుకోవాలా వద్దా, వాళ్ళు రిలీజ్ చేయట్లేదంటే మాకు భయపడ్డారు మేము ధైర్యం ఏంది లిస్ట్ రిలీజ్ చేయడంలో కూడా ధైర్యం కదా. అదే ఇప్పుడు మేము దానికోసం మరి సిద్ధంగా ఉన్నాం. ఏం మాట్లాడతారండి ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళని ఎవరైతే చీగొట్టి బయటకు వచ్చారో ఈ రోజు వాళ్ళని ఎవరైతే వీళ్ళు బుజ్జగించుకోవడానికి సరిపోతుంది. నిన్న జొన్నలగడ్డ పద్మావతి గారు ఓపెన్ గా చెప్పారు ఫేస్బుక్ లో ఎస్సీలకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది, ఎస్సీలకు ఇక్కడ వారి యొక్క
రైట్ రాయల్ గా వచ్చే హక్కులను కూడా అడగడానికి సరిపోవట్లేదు ఇక్కడ అని చెప్పేసి అంత అణచివేతకు గురవుతున్నాం మేము. ఏది అధికారులందరూ కూడా ఈ ప్రభుత్వంలోనే ఉంటారు. ఇప్పుడు వచ్చి ఏం మాట్లాడుతుంది ఆవిడ, లేదు 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 నేను అధికారులు అన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని కాదు ప్రభుత్వాన్ని కాదు అంటుంది. సో ఏ రకంగా వీళ్ళు భయపెడతారు, ఏ రకంగా మభ్య పెడతారు అనేది ఖచ్చితంగా తెలుసు. ఏదైతే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వస్తున్న నాయకులు ఎవరైతే ఉన్నారో, జనసేన పార్టీకి కావచ్చు లేకపోతే తెలుగుదేశం పార్టీకి కావచ్చు, ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ఒకవేళ వచ్చినా ఆశించినా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కలిసి సంయుక్తంగా తీసుకునే నిర్ణయాలు ఉంటాయి, సర్వేలు ఉంటాయి, సమీకరణాలు ఉంటాయి. కానీ వీళ్ళు నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా అండి, బోయల్ గా పార్టీని మోసిన ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఎందుకు అన్యాయం చేశారు, లేకపోతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఎందుకు అన్యాయం చేశారు, వీళ్ళందరికీ ఎందుకు అన్యాయం చేసినట్లు? వాళ్ళందరినీ భద్రం చేయమని ఇప్పుడే ఇప్పుడే ఫిర్యాదు కూడా చేశారు వాళ్ళందరినీ, కోటమ్ గారిని, ఉండవల్లి శ్రీదేవ్ గారిని, సీ రామచంద్రయ్య గారిని, వంశీకృష్ణ గారిని, ఆరుగురిని ఇమ్మీడియట్గా భద్రఫ్ చేయాలని చెప్పి స్పీకర్కి అలాగే చైర్మన్కి, మండల చైర్మన్కి కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఇంకా లేనట్టే పూర్తి స్థాయిలో. సార్ మాకు వీళ్ళలాగా వాడుకుని వదిలేయడం అనేది తెలియదండి. తెలుగుదేశం పార్టీ విధి విధానాలు ఏ నాయకుడికన్నా నచ్చి ఆ నాయకుడికి ప్రజల్లో విలువ ఉంది అనేది కనుక తెలిస్తే, ఆ నాయకుడు ప్రజల్లో తిరుగాడు, ఆ ప్రజలకు ఏదో చేశాడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నమ్మితే ఖచ్చితంగా నాయకుడిని అయితే తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు పోటీ చేస్తారా లేదా అనేది రెండో విషయం. ఓకే రైట్. మనతో పాటుగా రాయపాటి అరుణ గారు కూడా జాయిన్ అయ్యారు. అరుణ గారు నమస్తే.